మన ఏపీలో పల్లె పండుగ అని ఒక ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేశారు. సో దీనివల్ల పల్లెటూళ్ళకి ఎలాంటి యూజ్ ఉండబోతుంది? డెఫినెట్లీ అండి, పవన్ కళ్యాణ్ గారు ఏది చేసినా చాలా బాగా చేస్తున్నారు. ఆయన స్టార్ట్ చేసిన ప్రతిదీ కూడా సక్సెస్ అవుతుంది. వచ్చిరాగానే ఆయన ఫోకస్ చేసింది ఏంటంటే రోడ్ల మీద. ఎందుకంటే గత ప్రభుత్వంలో 5 ఏళ్లలో ఎక్కడ కూడా రోడ్లు వేసిన పాపం పోలేదు. కొన్ని కొన్ని ఊళ్ళో ఎక్కడైతే సంక్రాంతి పండుగలు జరుగుతాయో ఆ ఊళ్ళకు మాత్రం టెంపరీగా ప్యాచీ లేయడం, అంటే కొద్దిగా మట్టి పోపించడం అట్లాంటివి మట్టికి చేశారు అంతే. సో ఎక్కడ కూడా రోడ్లు బాగు చేసింది లేదు. ఎందుకంటే ఈరోజు చాలా ఏ పల్లెటూరులో అయినా సరే చాలా ట్రావెలింగ్ అనేది జరుగుతుందన్నమాట. చిన్న ఊరైనా పెద్ద ఊరైనా చాలా అంటే వెహికల్స్ పెరిగినాయి, ట్రావెలింగ్ అనేది పెరిగింది. సో చిన్న ట్రాక్టర్ నడిపేవాడైనా చిన్న బండి నడిపేవాడైనా అది కొనుక్కుని వెహికల్ కొనుక్కుని అలాంటి రోడ్లు ఇబ్బంది పడుతున్నారు. అది మినిమం కూడా ఆలోచించకుండా గత ప్రభుత్వం చాలా నష్టం చేస్తారన్నమాట. సో పవన్ కళ్యాణ్ గారు రాగానే అంత అమౌంట్ మంచి బిగ్ నెంబర్ తీసుకున్నారు రోడ్ల కోసం. ఫస్ట్ రోడ్లు చేయాలి అని చెప్పి సో ఆ నెంబర్ తీసుకుని అన్ని ఊళ్ళకు కూడా ఆయన అదే 4,500 కోట్లు పెట్టి మొత్తం పల్లెటూర్లో 13,000 పల్లెటూర్లో డెవలప్ చేయాలి. అలాగే ప్రతి ఊళ్ళో పంచాయతీరాజ్ నిధులు కూడా 100 రూపాయలు ఇచ్చేవాళ్ళంట. ఆ 100 రూపాయలతో ఒక జెండా కొని దానికి పూలు కూడా కొనలేని పరిస్థితి. సో మరి అలాంటి వాళ్ళకి 10,000 దాకా చేశారన్నమాట అమౌంట్. మళ్ళీ మధ్యన ఆయన వచ్చిన తర్వాత ఫస్ట్ జెండా పండుగ కూడా చాలా బాగా జరిగింది. సో ఇంకా పంచాయతీరాజ్ నిధులకు చాలా చాలా చేయగలరు వాళ్ళు నిధులు ఉంటే. సో ఈయన వచ్చి రాగానే అది ఇచ్చారనమాట. సో ఇంక ఈయన గురించి చెప్పాల్సింది ఏం లేదండి. అలాగే అన్న క్యాంటీన్లతో పాటు డొక్కా సీతమ్మ క్యాంటీన్ కూడా కొన్ని పెట్టమని చెప్పారు సలహా. సో ఈయన తోచినంత వరకు ఈయన సలహా ఈయన ఇస్తున్నారు. అలాగే అడ్మినిస్ట్రేషన్ ఎలా చేయాలని చెప్పి చంద్రబాబు గారి దగ్గర నేర్చుకుంటున్నాను కూడా ఈయన చెప్పారు. సో ఎందుకంటే ఆయనకు అనుభవం ఉంది, నాకు లేదు. సో నేను నేర్చుకుంటాను, గెలవడం అయితే తెలిసింది కానీ ఎట్లా పాలించాలనేది నాకు నేను చంద్రబాబు గారిని చూసి నేర్చుకుంటానని చెప్పి చెప్పారు ఆయన. సో ఆయన అంతా కూడా 100% బెటర్గా వెళ్తున్నారు. అట్లాగే మన లడ్డు ఇష్యూ వచ్చినప్పుడు సనాతన ధర్మం పక్కన చాలా బాగా నిలబడ్డారు. ఎందుకంటే ఆయన ఎటువైపు ఉంటే ఆయన ఫ్యాన్స్ అంతా కూడా అటే నిలబడతారు అనమాట. సో ఆయనకు మంచి బలం ఉంది రాష్ట్రంలో. సో ఆటోమేటిక్గా ఈ పల్లె పండగ అనేది ఒకటి పెట్టారనమాట. ఎందుకంటే దగ్గరికి పల్లెల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంకా వాళ్ళ దగ్గర నుంచి ఇంకేమైనా తెలుసుకోవచ్చు. అందరితో ఇంటరాక్ట్ ఇంతకుముందు అవ్వలేకపోయారు, సాయంత్రం వరకు తిరిగారు. అప్పుడు తిరిగినప్పుడు వాళ్ళ కష్టాలు విన్నారు కానీ ఇంకెలాంటి సమస్యలు తీర్చచ్చు, బడ్జెట్ ఉన్న బడ్జెట్లో ఇంకెలాగా దాన్ని రెక్టిఫై చేయొచ్చు అని తెలుసుకోవడానికి వెళ్ళారనమాట. రీసెంట్గా లిక్కర్ మీద కూడా చాలా మంచి రెవెన్యూ వచ్చింది టెండర్స్ మీద. సో ఉన్న ఇప్పుడు కొంత జనరేట్ చేయగలుగుతారు దాన్ని. సో పల్లెల్లోకి వెళ్ళి వాళ్ళకి ఇంకెక్కడ నీటి సమస్యలు ఏమైనా ఉన్నాయా, ఫస్ట్ నీళ్లు రోడ్లు బాగుండాలండి, తర్వాత వాళ్ళకి ఉండడానికి ఇల్లు అనేది సవ్యంగా ఉందా లేదా, అందరికి పట్టాలు ఉన్నాయా లేదా. సో జగన్ చేశారు. ఎట్లాంటి పనులు చేశారంటే శ్మశానాల దగ్గర ఊరి చివరి నీటి మట్టం అంటే దాన్నే ఉంటారు ఇంకిపోయే భూమి, పూడిపోయే భూమి అట్లాంటివి ఇచ్చి అందులో ఒక సెంటర్నర్ ఇస్తే ఏం కట్టుకుంటారండి. సో చంద్రబాబు గారు ఐడియా బాగుండేది. ఎందుకంటే టిట్కో ఇల్లు కట్టినప్పుడు ఆటోమేటిక్గా ఒక ఫ్లాట్లోనే 10 మంది పట్టేస్తారు. అంటే ఇక్కడ దగ్గర 5-6 ఇళ్ళు పట్టే వాళ్ళకి అంత స్థలంలోనే 10-15 మందికి ఫ్లాట్స్ కట్టిచ్చేస్తే ఇంక 20 మందికి వేసారేమో. ఎన్నెన్ని ఇళ్ళు కట్టారో చాలా కట్టిని ఇవ్వాల్సినవి ఉన్నాయి, వాటి రిపేర్ ఖర్చులు కూడా చాలా అవుతాయి. అవి ఆయన ఇచ్చేసుంటే బాగుండేది కదా. రంగులు నీకు రంగులు ఇష్టం ఉన్నప్పుడు రంగులు మార్చేసి ఇచ్చేసుంటే బాగుండేది కదా. సో మళ్ళీ వాళ్ళందరికీ ప్లాట్స్ చూసి అక్కడ నీట్గా కట్టించి, ఎందుకంటే కింద ఉండే ఇళ్ళ వల్ల ఏంటంటే ఊరి చివర జగన్ గారు ఇచ్చినట్ల వల్ల వరద వస్తే మనం మునిగిపోయినాయి చాలా ఇళ్ళు కూడా. అలాంటి పరిస్థితుల్లో మరి అపార్ట్మెంట్ ఏంటంటే ఒక ఫ్లోర్ స్టాండ్ ఉంటుంది, మీకు పార్కింగ్ వరకు కొద్దిగా అడ్డిట్ అయిపోయినా ఇంట్లో వాళ్ళు సేఫ్గా ఉంటారు అపార్ట్మెంట్ వల్ల. సో ఈజీగా 10-12 మందికి అపార్ట్మెంట్తో ఒకే ప్లేస్ తక్కువ ప్లేస్ కట్టించేయచ్చు. ఎక్కువ ఇల్లు అవ్వకుండా మీకు 10 సెంట్లు ప్లేస్ లో అపార్ట్మెంట్ కట్టి మంచిగా చేసేవచ్చు. సో అది అట్లా ఆ ప్లాన్ బాగుంటది కానీ దీనివల్ల ఎవరికి ల్యాండ్ ఎక్కువైపోతుంది కానీ ఉపయోగం అయితే ఉంటుందా. సో మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రతిదీ ఆయన తోచింది ఆయన సలహా ఆయన ఇస్తున్నారు. పల్లె పండుగ ఏంటంటే వెళ్ళి వాళ్ళందరితో ఇంటరాక్ట్ అయ్యి ఇంకా కొంత తెలుసుకుని వాళ్ళకి ఏదైనా చేయడానికి ప్లాన్ చేస్తారు అన్నమాట. ఓకే, అంటే ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు ఈ ప్రోగ్రాంలో? అదే అండి, ఫస్ట్ రోడ్లు అనేవి కంప్లీట్ అయితే ఎక్కడ చూసినా మీరు శివాజీ సినిమాలో చూసినట్టుగా అటు పచ్చదనం మధ్యలో రోడ్డు నల్లగా ఉంటేనే ముందు పల్లెటూరు రోడ్డు చూసి ఇప్పుడు మీరే మీ ఊరికి వెళ్తారు. ఆ గతుకుల రోడ్డు చూసి ఛా ఎందుకు ఇక్కడ నేను ఉండలేకపోతున్నా అనే ఫీలింగ్ రాకూడదు. అలాగే ప్రతి చాలా పల్లెటూరులో పెద్ద పెద్ద కంపెనీలు పెట్టి అక్కడే డైరెక్ట్గా ఆ ఊళ్ళో వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే చాలామంది కంపెనీలతో మాట్లాడుతున్నారు. సో చంద్రబాబు గారు వస్తే జరిగే మేలు అదే అండి. ఆటోమేటిక్గా
కొంతమందికి దగ్గర దగ్గర ఉపాధి కల్పించడానికి ట్రై చేస్తున్నారు, అందరికి గవర్నమెంట్ జాబ్లు ఇవ్వలేరు కాబట్టి. సో ఇట్లాంటి ఫ్యాక్టరీ ఇవన్నీ రావడం ద్వారా కొంత ఊర్లో కొంత నిరుద్యోగ సమస్య అయితే తగ్గుతుంది అన్నమాట. సో దాంట్లో అలాగే పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఫస్ట్ వాళ్ళు తిండి నీరు వాళ్ళు గూడు గుడ్డ ఉంటే చాలు. ఫస్ట్ ఆయన పల్లెటూరులో రైతులు బాగుండాలి, రైతుల సమస్యలు తీర్చడానికి ఆయన ఏదైనా మొత్తం కొంచెం ఫండింగ్ రొటేషన్ అవుతే ఇప్పుడు ఆ దగ్గర దగ్గర 6 నెలలు కావస్తుంది. ఉన్నంతలో బాగానే చేయగలిగారు, ఆ పెన్షన్లు ఆపలేదు ఎక్కడ కూడా ఉన్నదాన్ని. సో ఎందుకంటే మళ్ళీ కొత్త అప్పు చేసే డేర్ అయితే చేయలేరు. సో ఉన్నదాని ట్యాక్సెస్ మీద రావాలి, వచ్చేదాన్ని రొటేషన్ చేసుకుని చేసుకుని. సో కేంద్ర ప్రభుత్వం కొంత సహాయం అందిస్తే, ఆల్రెడీ అందించారు ఇప్పుడు పోలవరం కానీ పూర్తయితే రైతుల సమస్య సగం తీరినట్టే. అది పవన్ కళ్యాణ్ గారు కూడా ఎందుకంటే అటు రైతుల గురించి వాళ్ళ తిండి గురించి అన్నీ ఆలోచిస్తారు. సో ఈ పల్లె పండుగ ద్వారా ఇంకొంత తెలుసుకోవడానికి ఇప్పుడు ఊళ్ళో శ్మశానాలు లేని ఊళ్ళు కూడా ఉంటాయి కొన్ని, అలాంటివి చేయడం, వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ కల్పించడం. ఊర్లో అందరూ ఏంటంటే ఒకసారి చెప్పగలుగుతారు, అక్కడ కొంతమంది పట్టించుకోని వాళ్ళు ఉంటారు అన్నమాట ప్రెసిడెంట్ లెవెల్లో కానీ. అవి పట్టించుకున్నప్పుడు డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు వెళ్తే ఏంటంటే వాళ్ళు చెప్పే సమస్య వింటారు, కనీసం వినన్న స్టేజ్ నుండి వినే స్టేజ్ కి తీసుకొచ్చారు అన్నమాట పవన్ కళ్యాణ్ గారు. అసలు వినన్న స్టేజ్ నుంచి ఈయన వింటాను అనే స్టేజ్ కి తీసుకొచ్చారు సమస్యని. ఈయన విన్నారంటే ఖచ్చితంగా జగన్ లాగా అయితే నేను విన్నాను ఉన్నాననే డైలాగ్ చేయరు, నేను విన్నాను చేస్తాననే ఇది చేస్తాను అన్నమాట. సో ఈయన వల్ల డెఫినెట్లీ పల్లెటూరులో అయితే మంచిగా జరుగుతుంది. ఈయన చేసే అటవీశాఖ కూడా దాని అభివృద్ధి కూడా ఆయన ప్రయత్నిస్తున్నారు. సో అటు అన్నిటిని బ్యాలెన్స్ చేసుకుని వెళ్తున్నారు అన్నమాట. ఇప్పుడు మొన్న దేవాదాయ శాఖ లైక్ టెంపుల్స్ ని డెవలప్ చేయాలని చెప్పి ఆయన ప్రపోజల్ చేయడం, ఆయన ఫైల్ చేయడం జరిగింది. ఆయనకి నాలెడ్జ్ ఉన్న ప్రతి దానిపైన కూడా ఆయన డీటెయిల్ గా వెళ్ళినాకే మాట్లాడతారు, లేదంటే గబుక్కున మాట్లాడరు. సరే ఇప్పుడు పల్లెటూర్లు డెవలప్ చేయాలని చెప్పి ఆయన పూనుకున్నారు, నెక్స్ట్ అడవులు కూడా అంతరించిపోతుండే కొన్ని అడవుల్లో వాటిని కాపాడుకుంటూ ప్లాంటేషన్ పెంచుకునే కూడా వెళ్తున్నారు అన్నమాట. సో పల్లె పండుగ ఏంటంటే ఫస్ట్ పల్లెల్లో వాళ్ళు హ్యాపీగా ఉంటే, వాళ్ళలో వాళ్ళు సౌభాగ్యం ఐశ్వర్యం బాగుండి, వాళ్ళకి ఉద్యోగాలు ఉండి, అందరు ఫ్యామిలీస్ రాష్ట్రం బాగుందామని ఆయన కూడా ప్రయత్నిస్తారు అన్నమాట. సో పల్లె పండుగ ఏంటంటే ఏం చేసాం ఇంకేం చేయాలని అడగడానికి అదొక స్టేజ్ అన్నమాట. సో కంపల్సరీ పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు వచ్చినప్పుడు మీ కంప్లైంట్ తో మీరు వెళ్తే సమస్య 90% సాల్వ్ అయిపోయినట్టు.